చలిగాలులతో ఈశాన్య అమెరికా రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో అమెరికన్లు గజగజ వణికిపోతున్నారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఆర్కిటిక్ నుంచి వీస్తున్న అతి బలమైన చలిగాలులతో న్యూయార్క్ సహా 7 రాష్ట్రాలు గడ్డకట్టుకుపోయాయి. మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో -46 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు విపరీతంగా ఉన్నాయి. న్యూయార్క్ రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తున్నాయి. విండ్చిల్ వార్నింగ్ జారీ చేశారు. మసాచుసెట్స్, కనెక్టికట్, ఐల్యాండ్, వ్యూహాషంషైర్, వైర్మౌంట్, మెయిన్ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 1.6 కోట్ల మంది చలికి వణికిపోతున్నారు. మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో -46 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. డీప్ ఫ్రీజ్ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఈశాన్య రాష్ట్రాల్లో వెదర్ ప్రాణాంతకంగానే ఉన్నట్లు వెల్లడించింది. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో కోల్డ్ బ్లాస్ట్తో జనం విలవిలలాడుతున్నారు. బోస్టన్, వార్సెస్టర్, మసాచుసెట్స్, న్యూ ఇంగ్లాండ్ లాంటి పట్టణాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. హైపోథర్మియా, ఫ్రోస్ట్ బైట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. బోస్టన్ మేయర్ ఎమర్జెన్సీ వార్నింగ్ సంకేతాలిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతుండటంతో చాలా చోట్ల జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. Thank you.